వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. చాలామందికి అంటే ఇళ్లలో ఉండేటువంటి భార్యాభర్తలకి ఇప్పటికే చాలా కౌన్సిలింగ్ అయితే ఇవ్వటం జరిగింది. చక్కని ఉదాహరణతోటి ప్రతి ఒక్కరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రకరకాల ఉదాహరణలతోటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వస్తూ ఉన్నారు ప్రియా చౌదరి గారు. అయితే ఈరోజు మనం ప్రియా చౌదరి గారిని అడిగి భార్యాభర్తల మధ్య గౌరవం దీర్ఘకాలంలో పెరగడానికి గల క్వాలిటీస్ని ఏ విధంగా పెంచుకోవాలి, బంధుత్వం బలపడడానికి నిజంగా రెస్పెక్ట్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉండాలనేది ఈరోజు మనం ప్రియా చౌదరి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలామందికి చాలా ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు, బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా చేశారు. నిజంగా లాంగ్ రన్లో ఒక రిలేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కంటిన్యూ అవ్వాలి అని అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది విడిపోతున్నారు, రకరకాల కారణాలు చెప్పుకుంటూ విడిపోతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య గౌరవం పెరగాలి, లాంగ్ రన్లో రిలేషన్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి మేడం? అది చెప్పే ముందు ఒక 2 నిమిషాలు ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. నాగరాజు గారు, మన భారతదేశం యొక్క చరిత్రను తీసుకొని మనం మన యొక్క సంస్కృతి గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదట మనము కృతయుగం నుంచి మొదలయ్యాం. మన జీవన విధానం, మన శాస్త్రాలు అవే చెప్తుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది. ఇది ఖచ్చితంగా అందరూ వినాలి. ధర్మం 4 పాదాల నడిచింది అంటే ఆ కాలంలో మనిషి పర్ఫెక్ట్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, కొన్ని ధర్మాలను పాటించాలి అనేటటువంటి నియమాలతో కూడినటువంటి జీవన విధానం ఉండేది. అందుకని ఆ కాలంలో ఏంటంటే యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ కూడా వీటితోటి ఆ యుగమంతా కూడా ధర్మంతో నడిచింది. అంటే ఒక జీవన పరిస్థితులు, ఒక మనిషి మనుగడకి ఒక భగవత్శక్తి లేదా విశ్వశక్తి ఎలా తోడవ్వాలి, ఒక పాజిటివ్ ఎనర్జీని మన జీవితాల్లో కానీ మన సంస్కృతిలో కానీ ఎలా తీసుకురావాలి అనేది కృతయుగం నుంచి స్టార్ట్ అయింది. ఆ యుగం అంతా కూడా ధర్మబద్ధంగా నడిచింది, ధర్మం 4 పాదాల నడిచింది. ఎవరైనా తప్పు చేయాలి అనంటే అక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క మనసులో పాపపుణ్యాలు అనేటటువంటి ఒక 2 కాన్సెప్ట్స్ మైండ్లోకి వచ్చాయి అన్నమాట. అక్కడ పాపము అంటే ఏంటి అనంటే మనం చేయకూడనివి, పుణ్యము అంటే ఏంటంటే ఏది సుఖంగా ఉంటామో, ఏది మనము ఎలాంటి ఆందోళన లేకుండా జీవన విధానాన్ని మనం గడపగలుగుతామో దట్ ఈస్ కాల్డ్ పుణ్యం. ఓకే, ఈ 2 వెర్షన్లో అట్లా ఆ యుగం అంతా కూడా యజ్ఞాలు, యాగాలు చేసి వాటి ద్వారా మన జీవన విధానం ఏంటి అనేది తెలియజెప్పేవాళ్ళు అన్నమాట. అట్లా ఆ యుగం. తర్వాత వచ్చేసరికి త్రేతాయుగం. మనము చదువుకున్నాం, రామాయణం చదువుకున్నాం, త్రేతాయుగం, రాముడు. అక్కడ ధర్మపాలన జరిగింది. ధర్మపాలన ఎలా జరిగిందండి అని మీరు మాట్లాడతారు. అక్కడ ఏంటి అనంటే రాముడు, రావణాసురుడు రాముడి కంటే కూడా గొప్పవాడు, రావణ బ్రహ్మ అయినా కూడా రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు, రాముడు ఎందుకు గెలిచాడు అంటే రాముడు ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేశాడు రావణాసురుడి మీద. ఓకే, అక్కడ రాముడిలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే అందరూ చాలామంది చాలా చిత్ర విచిత్రంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారండి, రాముడు ఎలా గొప్పవాడు అవుతాడండి, సీత మన అడవులకు పంపించాడు కదండి, శంకించాడు కదండి అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్, సీతమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఆవిడ చాలా గొప్ప వ్యక్తిత్వం ఆవిడది. అక్కడ నేను ఈ అంటే ఈ యుగాలు ఎందుకు వస్తున్నానంటే కలియుగంలో ఏం జరుగుతుందో ఈ 3 నుంచి నేను తప్పకుండా తప్పకుండా. ఓకే, అక్కడ రాముడు సీతాదేవిని రావణాసురుడి దగ్గర నుంచి తీసుకొని వస్తూ అగ్నిప్రవేశం చేయమన్నాడు. అది మన యొక్క హేతువాదులు కానివ్వండి లేకపోతే వితండవాదులు కానివ్వండి దాన్ని పట్టుకుని ఏంటి అనంటే ఏం మాట్లాడతారనంటే ఏం భర్త అండి, నమ్మకం లేనటువంటి వ్యక్తి అగ్నిప్రవేశం చేయమని అంటాడా అని చెప్పేసి అని నానా విధాలుగా వాడేం భర్త లేకపోతే అతని దేవుడు ఎట్లా అయ్యాడు, తర్వాత పుక్కిట పురాణాలు బోళ్ళని వ్యంగ్య పురాణాలు రాసేశారు. ఆ వ్యంగ్య పురాణాలు రాసిన వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి. ఓకే, పురాణాలని మీరు విమర్శించారు బట్ మీ పురాణాల్లో రాముడి క్యారెక్టర్ లేదని విమర్శించి పురాణాలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో కూడా మనం ఒకసారి చర్చించుకుంటే రాముడు ధర్మబద్ధంగా ఎందుకున్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు అదేంటి బహుభార్యాతత్వం ఉంది,
బహుభార్యాత్వం ఉంది. అంటే అక్కడ ఆనాటి కాలం యొక్క పరిస్థితులు ఉన్నా కూడా రాముడు ఏకపత్ని వ్రతుడే, ఒక్కటే భార్యని, ఒక్క భార్యతోటే ఉన్నాడు ఆయన. చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అడవికి వెళ్ళిన అదే భార్యను తీసుకొని వెళ్ళాడు. అడవి నుంచి పరాపురుషుడు తీసుకొని వెళ్తే వదిలేసి రాజ్యానికి తిరిగి వచ్చి ఇంకో భార్యను చేసుకోలేదు. అక్కడ పునీత ఆవిడ అపవిత్రురాలైపోయిందని ఆ భార్యను కొట్లాడి తెచ్చుకున్నాడు. అక్కడ రాముడు యొక్క భార్యాభర్తలన్నీ నేను ఇందాక ఎందుకు మాట్లాడు, ఒక భార్యని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎలాంటి పురుషుడి మీద భర్త మీద ఉంటుందో అక్కడ రాముడు మనకి రామాయణంలో చూపించాడు. తర్వాత వచ్చేటప్పుడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు, దానికి చాలా విమర్శలు చూసాం. బట్ దానికి ఒక కొలమానం, అది నేను మీకు లాస్ట్లో చెప్తా. అగ్ని ప్రవేశం చేయించి రాజ్యానికి తీసుకొచ్చాడు. రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత అందరూ ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా, అగ్ని ప్రవేశం చేయిస్తాడా, భార్య మీద నమ్మకం లేనివాడు, ఆ క్యారెక్టర్ లేనివాడు, అసలు అలాంటి క్యారెక్టర్ లేనివాడితో సీతమ్మ మహాపతివ్రత అని చెప్పి రచయితలు రాసి రాముడు వెంట నడిపించారు అని. కానీ రామాయణంలో మనం చూసేదంతా ఏంటంటే లోకం ఎలా ఉంటుందో మనం ప్రతి ఒక్క అంశంలోనూ చూస్తాం మనం రామాయణంలో. త్రేతాయుగంలో మనం కొన్ని పరిస్థితులు ఏం చూసామో ఆ పరిస్థితులు, తర్వాత ద్వాపరయుగంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు రెండు కలిపి కలియుగంలో విపరీతార్థాలతో నడుస్తున్నాయి. అందుకని మనం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యానికి వచ్చాడండి రాముడు. వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు, సీతమ్మ వారితోటి ఆయన కాపురం చేసుకుంటున్నాడు హాయిగా. ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, గర్భవతి అయిన తర్వాత మరి రాజుగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రోజు తెప్పించుకుంటారు రాజ్యంలో పరిస్థితులు ఏంటనేది అందరికీ తెలిసిన కథ. ఏంటంటే ఒక వ్యక్తి, రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమేశాడు నింద, సీతమ్మ భార్యతో గొడవపడి ఏమన్నాడు, రాజుని శంకించాడు. ఏమనన్నాడంటే, వెర్రి రాముడిని అనుకుంటున్నావా నువ్వు చెప్పే ఆ భార్య మీద అతనికి ఉన్నటువంటి అనుమానము అతను ఏ స్థాయికి తీసుకెళ్ళింది అనంటే, ఆ రాజ్యాన్ని ఏలే రాజుని సాక్షాత్తు అంత ధర్మబద్ధంగా ఉన్నటువంటి రాముడిని వేలెత్తి చూపించేటటువంటి దానికి వెళ్ళింది, అది లోకం. ఓకే, అప్పుడు ఇప్పుడు అర్థమైందా మీకు, రాముడు అప్పుడే ఎందుకు అగ్ని ప్రవేశం చేశాడంటే రాముడి కోసం చేయలేదండి, లోకం కోసం చేశాడు. లోకంలో ఎవరు మాట్లాడకూడదని చేశాడు, అది లోకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చేశాడు అనంటే ఆయన కోసం చేయలేదు, లోకం కోసం చేయలేదు, సీతమ్మ కోసం చేశాడు, ఆమె నింద పడకూడదు అని. అవును, అవునా కాదా, లాజిక్ ఆలోచించండి. రామాయణం ఒకటే వైపు నుంచి నిజంగా చెప్తున్నా, చాలామంది మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, తర్వాత గరికపాటి గారు కానివ్వండి, షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణలు మనకి రామాయణ భారతాల గురించి చెప్తారో వినాలండి మనం ఒకసారి. వాళ్ళు మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. అయితే అక్కడ ఏం జరిగిందండి, మళ్ళీ ఏం చేశాడు రాముడు, ఏం చేశాడు అనంటే అప్పుడు లోకం మాట్లాడింది, నేనే వెర్రి రాముడినా, అడ ఎవడో తీసుకొని పోతే తీసుకొచ్చినట్టు, అగ్నిప్రవేశం చేయించలేదా అనంటే ఎవడు చూశాడు అగ్నిప్రవేశం అని మాట్లాడాడు. అగ్నిప్రవేశం సత్యం, అది రామాయణంలో ఉంది, రాశారు, రామాయణంలో జరిగింది, అప్పుడు ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకున్నారు, కానీ ఎవడు చూశాడు, ఒక నింద పడిపోయింది. అంటే సాక్ష్యం లేదు, రాముడు సాక్ష్యం తేలేడు. ఏం చేశాడు, ప్రజల భార్య, ఈ రెండిటి మధ్య సందిగ్ధావస్థలో నలిగిపోయినటువంటి రాముడు ఏం చేశాడంటే, నేను ప్రజలకి ప్రభువుని కాబట్టి నాకు ప్రజలు ముఖ్యం, నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది కాబట్టి, ఇక్కడ నష్టపోతే నేను నష్టపోతా, నా భార్య నష్టపోతుంది, అదే నా భార్యను ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజు మీద విశ్వాసం కోల్పోతే స్త్రీలందరి మీద కూడా విశ్వాసం కోల్పోతారు రేపు పొద్దున. ప్రతి ఒక్కళ్ళు కూడా సీతమ్మనే ఉదాహరణగా తీసుకుని ప్రతి భార్యని శంకిస్తే రాజ్యం గురించి ఎందుకు ఆలోచించాడు రాముడు అంటే, ప్రజల్ని ఏలేద్దామని కాదండి, ప్రభువునని కాదండి. ప్రతి ఒక్క మగవాడు కూడా భార్య మీద అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క మగవాడు కూడా సీతమ్మను ఉదాహరణగా తీసుకుంటాడు, ప్రతి ఒక్క భార్యని కూడా నిందించడం అనేది జరుగుతుంది. ఆ అవకాశం రాముడు ఇవ్వదలుచుకోలేదు. అక్కడ రాముడు ఏం చేశాడు అనంటే, అక్కడ పరిపాలన ప్రజల్ని నేను చూసుకోవాలి, ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా బాగుంటేనే నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి నమ్మకము, వేరాజ్ ఆ పునరుత్పత్తి జరగాలి కదండి. అవును,
ఆ ప్రజలు బాగుంటే వాళ్ళ మధ్య బంధాలు బంధుత్వాలు బాగుంటేనే కదా పునరుత్పత్తి జరుగుతుంది. న్యాయం కానీ ధర్మం కానీ పాపం కానీ పుణ్యం కానీ అవి అవి విశ్లేషించబడతాయి, వాటి ప్రకారం నడుచుకోగలుగుతారు. సో ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమిచ్చాడంటే జనం, ఇక్కడ ఒక వ్యవస్థ బాగుండాలి, వ్యక్తిగతంగా నా సంసారం ఏమైపోయినా పర్వాలేదని ఏం చేశాడంటే రాముడు చెప్పబెట్టకుండా సీతమ్మను అడవికి పంపించేశాడు. ఓకే, అక్కడ సీతమ్మ వారి వ్యక్తిత్వము మళ్ళీ తర్వాత మళ్ళీ మనం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తిత్వం అనేది, ఆవిడ అగ్నిప్రవేశం చేయమన్నా చేసింది, రాముడు అగ్నిప్రవేశం చేయమంటే చేసింది, జనాలు ఆవిడకి శీలం లేదు అని అంటే బయటికి పొమ్మంటే అడవులు పాలయ్యింది. అక్కడి నుంచి తర్వాత ఆవిడ వ్యక్తిత్వం ఎలా నిలబెట్టుకుంది అనేది మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం. తర్వాత అంటే ఒక వ్యవస్థ నిలబడాలంటే కొన్ని ధర్మాలకి కట్టుబడి ఉండాలి అనేటటువంటిది రామాయణం మనకి చెప్పింది. తరువాత ద్వాపర యుగానికి వచ్చాం మనం. అక్కడ ఏంటి, ద్రౌపదికి 5 భర్తలు, ఓకే, బహుభార్యాతత్వం ఉంది. మాత్రమే ఉందా, బహుభర్తాతత్వం కూడా, భర్తత్వం కూడా ఉంది కదా ఇక్కడ. సరే, ఇక్కడ ఏం నడిచిందంటే అధర్మం అన్యాయం ఇవి రెండు భయంకరంగా రాజ్యం ఏలుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి శ్రీకృష్ణుడు నడుం కట్టుకున్నాడు. సో శ్రీకృష్ణుడి వల్ల బంధాలు బంధుత్వాలు ఎలా నిలబడినాయండి, ఆయన ఎలా నిలబెట్టాడండి అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే చిన్న కరెక్ట్గా ఒక్కటే ఒక్క విశ్లేషణ, మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందండి, ద్రౌపది వస్త్రాపహరణం వల్ల. ఒక్క పాయింట్ వల్ల కనిపిస్తుంది మనకి ఒకే ఒక్కటి, స్త్రీకి జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకగా ప్రతీకారంగా మహాభారత యుద్ధం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడు ఎవరండి, అన్న ద్రౌపదికి. భర్తలందరూ కూడా 5 కూడా ఏ అచేతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పడిన కష్టాల్లో అడుగడుగున వాళ్ళని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు అని మాట్లాడితే ద్రౌపదికి 5 అంటే హాహాహా అని మహాభారతం గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయాల్ని ప్రస్తావించండి, ఒక ఆడదానికి జరిగిన పరాభవానికి ఒక కురు వంశాన్ని నాశనం చేశాడు ఆయన, ఒక వంశాన్ని నాశనం చేశాడు. ఒక అన్న అని ఆమె నోరారా పిలిచింది, సొంత అన్న కాదండి, అన్న అని పిలిచినందుకు ఆయన ఆ యొక్క దీన్ని ఆమె మానాన్ని కాపాడమే కాకుండా ఆవిడ ప్రతీకారాన్ని ఆవిడ ప్రతిజ్ఞని కూడా ఎట్లా ఆయన నిలబెట్టాడు ఎలా తీర్చాడు అనేది మనం మహాభారతంలో చూస్తాం. ఈ ఇప్పుడు కలియుగానికి వద్దామండి. ఇప్పుడు మీరు అన్నారు భార్యాభర్తల బంధం, భార్యాభర్తల బంధంలో భార్యాభర్తలే ఉండరండి, బంధువులు కూడా ఉంటారు, అది కూడా మనం ప్రస్తావించుకోవాలి. ద్రౌపది వ్యక్తిత్వం తీసుకున్నా, సీత వ్యక్తిత్వం తీసుకున్నా, మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆ స్త్రీలు ఎవరూ కూడా అస్తిత్వం లేని వాళ్ళు కాదండి, చాలా బలమైనటువంటి స్త్రీ. అరే, ఒక మహాభారత యుద్ధానికే దారితీసింది ఒక ఆడదాని ప్రతిజ్ఞ. రామాయణము ఒక మనిషి భర్తతోటి అడవికి వచ్చి అగ్నిప్రవేశం చేసి మళ్ళీ అడవికి వచ్చిన తర్వాత రావణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, రావణ బ్రహ్మ అయినా కూడా పరస్త్రీలోలత్వం, నేను నాది అనేటటువంటి అహం, ఆ అహం కనుక ఇంకా కొనసాగితే ప్రపంచం ఇంకెలా ఉండేదో, ఈ కలియుగం కంటే ఘోరంగా ఉండేదేమో, ఆ యొక్క రావణుడు యొక్క అహాన్ని అహంభావాన్ని కనుక పెంచి ప్రోత్సహిస్తే అక్కడ అడ్డుకట్ట వేయడానికి సీతమ్మ పూనుకుంది. ఆడదానిలో అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు కలియుగానికి వద్దాం మనం. కలియుగానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా నడుస్తుంది అనంటే ద్రౌపదిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి, నా అవమానం జరిగింది కాబట్టి దాన్ని ఎట్లా అయినా సరే దాన్ని, అంటే మనకు ఒక అవమానం జరిగితే మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తామనంటే ఆ మనలో ఒక విధమైనటువంటి వ్యక్తిత్వము దెబ్బతింటుంది, దాన్ని ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తిత్వం నిలుపుకోవాలి అనంటే ఖచ్చితంగా మనం ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ సీతమ్మకు ఉన్నటువంటి ఓర్పు కానీ ద్రౌపదిలో ఉన్నటువంటి వీరత్వం కానీ ఈరోజు కలియుగంలో ఉన్నటువంటి ఈరోజు భార్యాభర్తల్లో ఉన్నటువంటి భార్యల్లో కొరవడిందని నేను అనుకుంటున్నాను. అవునా? సో బంధాలు ఎలా నిలబెట్టుకోవాలండి అనంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చాను అనంటే, కృతయుగంలో ఉన్నటువంటి ధర్మము, త్రేతాయుగంలో ఉన్నటువంటి స్వార్థము, ఆ ధర్మబద్ధమైనటువంటి పాలన రెండు, ద్వాపరయుగంలో వచ్చినటువంటి న్యాయము అన్యాయము స్వార్థము అధర్మము
ఇవన్నీ ఈ మొత్తం కూడగడితే వచ్చి కలియుగంలో పండి. అవునండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా లీడ్ చేసేది ఏంటి? అప్పుడంటే రాజులు ఉన్నారు, రాజ్యాలు ఎరారు, ఇప్పుడంతా మన డెమోక్రసీ వచ్చేసింది కాబట్టి ప్రజాప్రతినిధులు. అప్పుడు రాజు ఏంటి అని అంటే, ఎస్, రాజు అంటే రాజ్యం మొత్తానికి కూడా ప్రభువు కాబట్టి ఇక్కడ ఏ సమస్యలు రాకుండా చూసుకునేటటువంటి అంటే వ్యక్తిగత బాధ్యత అక్కడ చాలా వరకు మనం చూసాం మన ఈ యుగాల్లో. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఏమిటి, రాజు లేడు కదా, మనకు మనమే రాజులం అయిపోయాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎట్లా వచ్చేసిందంటే మన మధ్య ఏది కూడా, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా, నువ్వెవరు, నా ఇష్టం, నా జీవితం అనేటటువంటి ఆ యొక్క ఇది నినాదము, అదొక నినాదం కింద తీసుకుని అది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిపోయి ఇవాళ ఏంటంటే భార్య భర్తలు అనేవాళ్ళు ఒక సృష్టికి వాళ్ళు పునాది అండి, సృష్టికర్తలు వాళ్ళు. భార్యాభర్తలు అంటే రెండు శరీరాల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తాళిబొట్టు కట్టించుకునే జీవితం కాదు అది, సృష్టికర్తలు వాళ్ళిద్దరు. ఆ సృష్టికర్తలు ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి క్వాలిటీస్తో ఉండాలి అని, వాళ్ళ జీవితాంతం ఆ యొక్క ధర్మాన్ని, వాళ్ళ ధర్మాలను ఎలా పాటించాలి అనేది ఇక్కడ మనము సోకాల్డ్ ఆ యొక్క ఆధునిక యుగంలో దాన్ని మడిచి మూటగట్టేసి పక్కన పెట్టేశాం. అక్కడ కంప్లీట్ ఏ క్వాలిటీస్ని మర్చిపోయారంటారు అసలు, ఏ క్వాలిటీస్ని మర్చిపోయారు. ఎస్, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, భార్యాభర్తల మధ్య మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి అని అంటే బాండింగ్ అండి. ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ వేయద్దు, ఉండాలి. నేను ఇందాక చెప్పా, భార్యాభర్తలు అంటే జోడెడ్ల బండి, ఇవన్నీ ఉదాహరణలు చూసాం. బట్ నేనంటాను సృష్టికర్తలు వాళ్ళు, పునరుత్పత్తిని చేసేటటువంటి ఒక సృష్టికర్తలు వాళ్ళు. వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే ఫస్ట్ బాండింగ్ ఉండాలి. నువ్వు నేను కలిసి ఒక మంచి కుటుంబాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనే బాండింగ్ మొట్టమొదట ఉండాల్సినటువంటిది, బాండింగ్ ఉండాలి. తరువాత నువ్వు నేను కలిస్తే మనం అనేటటువంటిది రెండో పదం రావాలి. ఆ మనం ఎవరవ్వాలి అనంటే వీళ్ళిద్దరూ కలిసి ఏమనాలి అనంటే, నేను ఆడపిల్లని గంట, నాకు మగపిల్లాడే కావాలి, నాకు ఇది కాదు కావాల్సింది, మన బిడ్డల్ని ఎంత క్వాలిటీస్తో మనం పెంచాలి, మనం కనాలి. ముందు ఆరోగ్యకరమైనటువంటి బిడ్డల్ని ఎలా కనాలంటే, ముందు మన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం లీడ్ చేయాలి. మానసికంగా కానివ్వండి, ఈ వ్యవస్థాపరంగా కానివ్వండి, ఇవి రెండూ ఉండాలి. ఇవి ఇవాళ ఏమైపోయింది అంటే ఇండివిజువల్ లైఫ్స్ అనేది వచ్చేసి, తర్వాత రెండోది ఏంటంటే నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు భార్య 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 27 ఏళ్ళు 30 ఏళ్ళు అండి, ఒక ఇంట్లో పెరిగి, ఒక ఇంట్లో ఆవిడ కష్టాలు పడతా పెరగనివ్వండి, అల్లారు ముద్దుగా పెరగనివ్వండి, ఏదైనా పెరగనివ్వండి, తనకంటూ ఒక ప్రపంచం అనేది పెళ్లి కాకముందు వరకు తనకు ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో తనకు కొన్ని కోరికలు ఉంటాయి, తనకు కొన్ని కళలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేస్తుందంటే తన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని ఉంటుంది. పెళ్ళి అనేటటువంటి ఒకే ఒక్క బంధంతో చిన్నప్పటి నుంచి, అంటే అప్పటి వరకు ప్రపంచం తండ్రే, అప్పటి వరకు లాలన తల్లే, అప్పటి వరకు తన ప్రపంచం బంధువులే, ఎవరెవరో ఎంతమందినో వీళ్ళందరినీ కాదనుకుని పెళ్ళి అనేటటువంటి ఒక బంధంతో గడప దాటి భర్త ఇంటికి వస్తుంది. అప్పుడు భర్త ఏం ఫీల్ అవ్వాలండి, భర్త ఏం ఫీల్ అవ్వాలి, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ అండి, ఏ ప్రాపర్టీ, తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టేటటువంటి ప్రాపర్టీ, తన కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి ప్రాపర్టీ, సంఘంలో తన పేరు ప్రతిష్టల్ని పెంచేటటువంటి ప్రాపర్టీ, అలాగే తన యొక్క సంపాదనని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని నిలబెట్టేటటువంటి ప్రాపర్టీ, ఇది చూడాల్సినటువంటి భర్త ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అలాగే ఈ అమ్మాయి కూడా, అంటే అప్పటి వరకు తన వాళ్ళను వదిలేసుకుని సర్వస్వం నువ్వే అని నమ్మి వచ్చినప్పుడు, ఐఎమ్ ఎవ్రీథింగ్ టు హర్, వాట్ ఈజ్ ఎవ్రీథింగ్, తను ఏడ్చి బాధపడిందా తల్లిలా ఓదార్చాలి, ఓకే, తనకి కష్టం వచ్చిందా తండ్రిలా ధైర్యం చెప్పాలి, ఓకే, తనకి ఏదన్నా అవసరం వచ్చిందా స్నేహితుడిలా ఆదుకోవాలి,
ఓకే, తనకి ప్రేమ కావాల్సి వచ్చిందా భర్తగా దగ్గరికి తీయాలి. ఇన్ని పోస్టులు భర్తకు ఉన్నాయి, ఇవన్నీ భర్త మనసులో ఉండాలి. అలాగే ఆడపిల్ల, ఆడపిల్ల కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ ఈ మగపిల్లవాడు కూడా తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇతనికి ఒక కుటుంబం ఉంటుంది. పెళ్ళి అనేటటువంటి ఒక బంధంతో కొత్త వ్యక్తి ఈ జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే వాళ్ళల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవును. ఓకే, అతనికి అతనికి కూడా మైండ్లో ఏముంటుంది అని అంటే వచ్చే భార్య ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, మా అమ్మకి వెన్ను నొప్పి పని చేసుకోలేదు, వస్తే సాయం చేస్తుందో లేదో, మా వదినకు నోరు ఎక్కువ వచ్చింది కాస్త కొంచెం కాస్త లాజిక్ ఐ మీన్ డిప్లొమాటిక్గా ఉండి మా వదినతోటి కలుపుగోలుతనంగా ఉంటుందో లేదో, మా అక్క చాలా పిచ్చిది అమాయకురాలు, మా అక్క సంసారం బాగలేదు తనను చూసుకుంటుందో లేదో, లేదు నా ఫ్యామిలీ అంత బాగుంది వచ్చిన అమ్మాయి కూడా నా ఫ్యామిలీలో కలిసిపోతే ఎంత బాగుండో అనేటటువంటి ఒక మంచి డ్రీమ్లో ఇతను కూడా ఉంటాడు. ఈ గడప దాటి వచ్చేటటువంటి అమ్మాయి, అది నాది కాదు ఇది నాది అనుకుని వచ్చేటటువంటి అమ్మాయి, పుట్టింట్లో నువ్వు ఏ కలలైతే కన్నావో ఆ కలలని ఇక్కడ నువ్వు సాకారం చేసుకోవాల్సినటువంటి క్వాలిటీస్ తోటి నువ్వు ఇక్కడికి రావాలి. నీకు పరిచయం లేని ఇల్లు, నీకు పరిచయం లేని మనుషులు, నీకు పరిచయం లేనటువంటి పరిస్థితులు అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటన్నిటినీ నేను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అందరినీ చదువుకుంటున్నారు, లోకజ్ఞానం తెలుసు, అన్నీ ఉన్నాయి. నేనేమంటాను అనంటే, త్రేతాయుగంలో సీతమ్మ రాముడు వెంట నడిచే అగ్నిలో దూకమన్న సీతలు ఎవరు ఈరోజు ఉండరండి. అవునండి. అలాగే అదేంటి, నిండు సభలో పైట పట్టుకొని లాగితే నీ తొడ పగలగొట్టి నేను నీ రక్తంతో ఇది రాస్తానని ప్రతిజ్ఞ పూనే ద్రౌపదులు ఎవరు ఇప్పుడు ఈ కాలంలో లేరండి. అవును. కానీ ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువాలిటీని పూర్తిగా వాళ్ళతో తెచ్చేసుకుంటున్నారు. అది ఉండద్దు. ఇప్పుడు నా ఇల్లు మా ఇల్లు అని ఇక్కడ ఏదైతే మాట్లాడుతుందో ఇక్కడికి రాగానే మన ఇల్లు అనేటటువంటి కాన్సెప్ట్తో అమ్మాయి రావాలి. ఇవి రెండూ ఎవరైతే అనుకుంటారో అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు అవ్వాలండి. ఆ బంధము, ఆ బాండింగ్ అనేది అది. ఎస్, నేను ఈ కుటుంబాన్ని, ఎస్ ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ దిస్. ఈ విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారంటారు అంటే ప్రస్తుతం జనరేషన్ చూస్తే. ఎస్, అదే మాట్లాడుతున్నాను. నాగరాజు గారు, ఇప్పుడు అమ్మాయిలకి ఎలా అయిపోయింది అంటే గత కొద్ది కాలం నుంచి అండి, ఒక దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్లో విపరీతమైనటువంటి ఇది వచ్చింది వాళ్ళకి. ఏంటంటే ఉన్నతమైనటువంటి పరిస్థితులు వాళ్ళు స్వీకరిస్తున్నారు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఉన్నతమైనటువంటి పదవులు ఏర్పాటు చేసుకుంటున్నారు. బిల్ గేట్స్ గారి పుణ్యమా అని చెప్పేసి అని ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చేసిన తర్వాత, మీరు నమ్మరండి, అప్పుడు నేను జెడ్డీలో వర్క్ చేసేదాన్ని, ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అరౌండ్ 96-97లో నా జీతం 3,000 అండి. అదే ఈ కంప్యూటర్ అప్పుడు నాకు కంప్యూటర్స్ అవి అంతా నాకు రాదు. నేను చదివిందంతా నా ఈ మాస్ కమ్యూనికేషన్స్ ఇదంతా చదువుకున్నాను. ఈ ఆ జమినీలో నేను ఉద్యోగం చేసినప్పుడు నా జీతం 3,000. సో అట్లాగే నా పక్కన రూమ్మేట్కి వచ్చేసి తను ఏదో డేటా ఏదో సంథింగ్ ఏదో చేసేవాళ్ళు, నాకు ఆ పేర్లు కూడా గుర్తులేదు ఇప్పుడు. తను షీ వాజ్ ఎర్నింగ్ 9,000 అనమాట. నాకంటే చదువులో క్వాలిఫికేషన్ తక్కువ, తనకు వచ్చింది కంప్యూటర్ 9,000. అసలు ఎట్లా ఉంటుంది చూడండి జీవితం. అంటే విపరీతమైనటువంటి ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసింది ఆడపిల్లకి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ ఊహించకుండా వచ్చింది, అది ఊహించలేదు. ఎప్పుడు కూడా మా టైం అప్పుడు మా కళలు ఎలా ఉండేవి అని అంటే, ఓకే పెళ్ళి చేసుకుంటే పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి భర్త నాకు రావాలి, ఇంత ఉన్నతంగా ఉండాలి, ఇప్పుడున్న జీవితానికంటే క్వాలిటీ లైఫ్ అనేది కావాలి అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఉండేవాళ్ళు. లేదు అని అంటే ఇవాళ ఈ డిగ్రీ చదివామా, ఎక్కడైనా ఒక ఆఫీస్లో జాబ్ దొరికితే అప్పుడు ఎంత అండి జీతం, 1,000 రూపాయలు, 2,000, 3,000 వస్తే చాలా ఎక్కువ. ఒక 5,000 వచ్చే ఉద్యోగం, 3,000, 2,000 వస్తే 5,000 రావాలి, 5,000 వస్తే అప్పుడు అసలు 10,000 గెజిటెడ్ ఆఫీసర్ కూడా రోజులు
అది వస్తే చాలా అనుకునేవాళ్ళం. బట్ ఈ ఇది ఏదైతే ఉందో తర్వాత జనరేషన్ 90s ఈ పరిస్థితి 95 నుంచి పరిస్థితి మారిపోయింది. ఊహించినటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఆడపిల్లలకు వచ్చేసి. అవును, ఎప్పుడైనా సరే చూడండి, ఉపద్రవం అంటారు దాన్ని కూడా, నేను ఉపద్రవమే అంట. ఉపద్రవం వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు, కొట్టుకుపోతాము. ఆ ఉపద్రవం అనే పేరుతో వరదొస్తే కొట్టుకుపోతాము, వర్షాలు వస్తే మునిగిపోతాము వాటర్కి. ఇట్లా ఇది కూడా ఒక ఉపద్రవం, ఆర్థిక ఉపద్రవం వచ్చి పడిపోయింది. దాంతో ఆడపిల్లలు అప్పటికే ఏమైపోయింది అనంటే, ఉద్యోగాల కోసం ఇల్లు వదిలిపెట్టేయటం, చదువుల కోసం ఇల్లు వదిలిపెట్టి బయటికి రావడం అనేది వచ్చిన తర్వాత, ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఆడపిల్లల్లో ఐఎమ్ సంథింగ్ స్పెషల్, ఇండివిజువాలిటీ, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అనేది వచ్చేసింది. అంటే ఏంటి, అప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎందుకు బాండ్ అయి ఉండేది అనంటే, స్త్రీలకు అంత ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా, ఇందాక నేను చెప్పాను చూసారా, ఇది నా కుటుంబం, నేను ఈ కుటుంబాన్ని చూడవలసినటువంటి బాధ్యత నాకుంది అనేటటువంటి కొన్ని బాధ్యతలు ఆమె బ్రెయిన్లో ఉండేవి. అది కూడా పుట్టింటి నుంచి చెప్పి పంపించేవాళ్ళు కాబట్టి, ఆవిడ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనేది జరిగింది ఆ రోజుల్లో. బట్ ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు పేరెంట్స్కే అర్థం కానటువంటి, పేరెంట్స్ కూడా ఊహించినటువంటి డబ్బు అంటే, నాకు నా బిడ్డ చాలా ఎదిగిపోయింది, ఇప్పుడు నేనేం మాట్లాడతాను, నాకే కొనిస్తుంది చీరలు కొనిస్తుంది, లేకపోతే తనది తను తన జీవితాన్ని తను గొప్పగా నడుపుకుంటుంది అంటే, అర్థం కానటువంటి పరిస్థితులు పేరెంట్స్కి కూడా ఒక పట్టాన మింగుటపడం. దీంతో ఇండివిజువాలిటీ అనేటటువంటి ఒక పేరు తగిలించేసుకున్నారు. అర్థం కాని పరిస్థితులకు పేరు ఇండివిజువాలిటీ. ఓకే, వాళ్ళకి అంటే ఇద్దరిలోనూ ఉందిలేండి. నేను అది కూడా వస్తాను. అయ్యో, నేను ఇక్కడితో పోలీస్ స్టాప్ పెట్టనండి, సారీ, నేను ఆడపిల్లల్ని మాత్రమే నేను తక్కువ ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను. అప్పుడు ఏమైంది అనంటే, మరి ఈవిడ 9,000 తెచ్చుకుంటే మరి యువతలా, అయ్యగారు కూడా ఉన్నారు కదా. ఓకే, అప్పటి వరకు ఏమైంది అనంటే, అయ్యగారికి ఆడపిల్ల 9,000 తెచ్చుకుంది అనంటే, వీడికి కొంచెం ఒక అడుగు ముందుకేస్తే వీడికి 15,000 వచ్చినాయి. అప్పుడు అది హ్యూజ్ అమౌంట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటిది, అసలు జనాలకి అత్యంత అవసరమైనటువంటిది, ఓకే, దాని ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి ఒక కల్చర్ ఒకటి వచ్చిందండి, దట్ ఈస్ పబ్. అవును, ఓకే, చాలా ఆరోగ్యవంతులు చేస్తుంది కదా. ఓకే, ఒక మనిషికి ఒక మనిషిని బాగా దగ్గర చేస్తుంది కదా. అంటే కుటుంబం నుంచి విడిపోయి ఈ బంధాలు ఏమైనాయి అంటే, అక్కడ వెతుక్కునే చోటికి వెళ్ళిపోయినాయి. ఇక్కడి నుంచి కుటుంబంలో నుంచి అక్కడికి మొదలైంది. అక్కడ ఏంటి, పబ్కి వెళ్ళాలంటే ఒకడే వెళ్ళాడు కదా, పక్కన గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా. మరి ఆ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఇండివిజువాలిటీ ఉన్న గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది కదా. ఇండివిజువాలిటీ అంటే, నేను ఇది ఏది తప్పు అనట్లేదమ్మా, దయచేసి మీరు పొరపాటు అర్థం చేసుకోకండి. జీవితం మనకు తెలియకుండా ఒక సుడిగుండంలో మనం ఎలా చిక్కుకుని పోయామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మైండ్లో పెట్టుకోండి. గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతున్నారు, ఇదే బంధం. ఏ బంధము, ఎంజాయ్ చేయటము. అంటే అందరు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళరండి, అంటే నేను ఉదాహరణ కోసం, పబ్బు క్లబ్ అనగానే అందరు బాగా చూస్తారని నేను ఆ ఉదాహరణ చెప్తున్నాను. ఓకే, ఓకే, ఇది ఎంజాయ్మెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందండి, ఒక అద్భుతమైన, అప్పటి వరకు చూడనటువంటి ఒక లోకం వచ్చేస్తుంది మనకి. రెక్కలు వచ్చేస్తాయి, ఇంట్లో తిట్టే అమ్మ లేదు, అమ్మ ఉండదు ఇంట్లో, ఏమి అట్లా కూర్చున్నావేంది, నాన్న వచ్చాడు లేచి నిలబడు, అన్నయ్య వచ్చాడు అన్నం పెట్టు, ఇలాంటివి లేవు మా రోజుల్లో ఉన్నాయి, బట్ ఇట్లాంటివి ఇప్పుడు లేవు. పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది. ఆ స్వేచ్ఛ ఎటు తీసుకెళ్ళింది అనంటే, నేను మాత్రమే ఈ ప్రపంచంలో ట్రూ, నేను మాత్రమే నిజం ఈ ప్రపంచంలో, నేను మాత్రమే నిజం. సో ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి, డబ్బు. డబ్బు నా దగ్గర ఉంది కదా, ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్ మనీ. కాబట్టి అక్కడ ఏమైందంటే, బాండింగ్ అనేది, బాండింగ్ నుంచి దాన్ని ఏమంటారు, అగ్రిమెంట్ ఆన్ పేపర్ మీదకి వచ్చేసింది బంధుత్వాలు. సో ఎక్కడి నుంచి మొదలయ్యాం మనం,
ధర్మం దగ్గర నుంచి మొదలై నాలుగు పాదాల ధర్మ నాలుగు పాదాల నడిచేటటువంటి కృతయోగం నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం బంధాల గురించి మాట్లాడుకుంటూ వస్తే నాలుగు రాళ్ళు నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను చెప్పిందే ధర్మం వేదం అనేటటువంటి స్థాయిలో ఇవాళ భార్యాభర్తల బంధాలు నడుస్తున్నాయి. చాలా చక్కగా చెప్పారండి. రెస్పెక్ట్ అనేది ఏ విధంగా ఉండాలి, అటువైపు ఇంట్లో వాళ్ళు అమ్మాయికి ఎటువంటి క్వాలిటీస్ నేర్పించాలి, అబ్బాయిలు కూడా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ పురాణాల నుంచి తీసుకొని మరి ఎగ్జాంపుల్స్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను నాగరాజు గారు. వెనకటికి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్. ఎప్పుడు చూడండి మీరు, ఇప్పుడు మీరు చూడరు కానీ మీ తరంలో మీరు చూసారో లేదో తరం, కానీ మా తరం గురించి నేను చెప్తున్నాను. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ముందు అక్కడ పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటే వాళ్ళ ముందు రామాయణమో భారతమో భాగవతమో ఖచ్చితంగా పుస్తకం పట్టుకుని చదువుతూ ఉండేవాళ్ళు. నేను చూడలేదులేండి. మీరు చూడలేదు, మేము చూసాం. అదే చెప్తున్నాను వినండి, వాళ్ళు ఎందుకు చదివేవాళ్ళు అండి? ఎందుకు చదివేవాళ్ళు అంటే వాళ్ళు చదివి ఇంట్లో ఏదన్నా పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సంఘటనల్ని సిచ్యుయేషన్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అమ్మ రాముడు ఇలా మాట్లాడాడు, అమ్మ సీతమ్మ ఇన్ని కష్టాలు పడింది. ఎవరైనా కూతురు ఇంటికి వచ్చేసింది అనుకోండి ముక్కు చీదుకుంటూ, కూర్చోబెట్టా రామాయణంలో సీతమ్మ కథ చెప్పేవాళ్ళు, పిండి రుబ్బుకుంటూ కూర్చోబెట్టేవాళ్ళు. ఆమె పిండి దోస్తూ ఉండేది, వీళ్ళు ఈ బ్రెయిన్ అంతా వాష్ చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మ సీతమ్మ మహాతల్లి, మహాసాక్షాత్తు లక్ష్మీదేవి, అగ్నిలో దూకమంటే దూకిందమ్మా, అడవికి వెళ్ళమంటే వెళ్ళిందమ్మా, సీతమ్మ వారే ఇన్ని కష్టాలు పడింది, నువ్వు నాలుగు రోజులు ఓర్చుకుంటే నీ భర్త మారుతాడు, తాతయ్య వచ్చి మాట్లాడతాడు, మామయ్య వచ్చి మాట్లాడతాడు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇట్లా ఈ రామాయణ భారతాలని వాళ్ళ బ్రెయిన్లో ఇన్పుట్ చేసి పంపించేవాళ్ళు అండి. కాబట్టి మనం ఏం తీసుకుని వచ్చామంటే మన సంస్కృతిని ఎప్పుడైతే వదిలేసామో, ఇవాళ బంధాల గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఆ సంస్కృతిని గుర్తు చేస్తే బంధం అంటే ఏంటో తెలుస్తుందని నేను దాన్ని ఉదాహరించాను. అయ్యో తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు, చాలా మందికి అర్థమయ్యే. ముందు ఇంకా ఇంకా గొప్ప విషయాలు మనం చర్చించుకోవాలని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్, అందరికీ కూడా కొన్ని జీవితాల్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో అవన్నీ కూడా పూడ్చుకోవాలి అనంటే మనం ఎలాంటి ఇష్యూస్ని మనము పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీహౌ నాగరాజు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక నిజంగా చెప్తున్నాను, ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మీరు నాతో అన్నారు, మేడం ఇది మీతో చేయాలని నాకు అనిపిస్తుందండి అన్న రోజున నేను నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా మనసులో నేను మీకు. ఎందుకనంటే ఈరోజు బంధాలన్నీ కూడా అంగట్లో పెట్టి ఉన్నాయి. అవును, చాలా. సో వాటిని నాగరాజు గారు ఎక్కడో ఒక మనసులో ఒక తీగను మీటుతున్నారని నాకు అనిపించింది. అది నిజంగా సంసార సాగరంలో ఈ సరాగాలు పాడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నాగరాజు గారు ఒక మంచి సబ్జెక్టును జనాల్లోకి తీసుకొచ్చినారు. ముందుగా కంగ్రాచులేషన్స్. నేను మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేద్దాము అని మీకు చెప్పాను, వెంటనే మీరు ఓకే అంటాం, మిథునం అనే టైటిల్ చెప్పటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలామందికి అంటే భార్యాభర్తలు అనే కాన్సెప్ట్ మీద చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మీరు ఇందాక అన్నారు ఇండివిజువాలిటీకి అలవాటు పడిపోయారని. ఆ లైఫ్ కోసం అయినా సరే పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారు, కానీ చెప్పేవాళ్ళు మాత్రం కరువు అయిపోతారు. పర్సనల్స్ ఎవరు సార్? కొంతమందితో మీరు అన్నది కరెక్ట్ నాగరాజు గారు. ఎందుకంటే ఈరోజు మనము ఆడపిల్లలను కూడా మనం అనుకుంటానికి లేదు, చెప్పేవాళ్ళు లేరు. అవును, చెప్పేవాళ్ళు లేరు. నిజంగా వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేస్తే వాళ్ళని వాళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చాలా చాలా చక్కదిద్దుకుంటారు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. తప్పకుండా మేడం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. చెప్పినప్పుడు అందరూ వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఏ లాట్ అండి. కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము ఇంకా ఫర్దర్గా కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ బాగానే ఎంకరేజ్ చేశారు. అండ్ లైక్స్లో రూపంలో కానీ లేదంటే వ్యూవర్షిప్ రూపంలో కానీ ఇచ్చారు. ఇప్పుడైతే ప్రతిదీ ఫ్యామిలీని ఫ్యామిలీ ఓరియంటెడ్లో కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందు అర్థమయ్యే భాషలో ప్రియా చౌదరి గారి మాటల్లోనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ అస్.